హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మన దేవుడు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాడు చెప్పండి? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. దేవుడు మనలను తన మనస్సు కలిగి మన మనస్సాక్షిని శుద్ధి చేసి తన రక్తముతో నిన్ను నా మనస్సాక్షిని కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. 14 చూడండి, లేవియా కాండము 11 అధ్యాయము 44లో నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను, కనుక మీరును పరిశుద్ధులై ఉండున్నట్లు మిమ్మలను మీరు పరిశుద్ధపరుచుకునండి. లేవియా కాండం 11:44 రాయబడింది, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను, కనుక మీరును మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను, కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. మిమ్మలను మీరు పరిశుద్ధపరచుకొనవలెను. అది దేవుని యొక్క ఆశ. ధనవంతుడయ్యుండి ఆయన ఈ లోకంలో దరిద్రుడుగా మన నిమిత్తము ఏమయ్యాడు చెప్పండి? దరిద్రుడుగా జీవించాడు. నివాసము లేక, ఆదరించేవారు లేక, ప్రభు మన కొరకు విలపించి నా బిడ్డలు, నేను నా యొక్క ఆస్తిపాస్తులన్నీ కూడా నా బిడ్డలకి ఇచ్చి నేను దరిద్రాన్ని అనుభవించటానికైనా సిద్ధమని చెప్పి నీ కొరకు అన్ని శ్రమలు అనుభవించాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీరు ఎరిగి ఉన్నారు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మనము ధనవంతులు కావాలని మన నిమిత్తము ఆయన దరిద్రుడాయను. ఆ విషయాన్ని ఈరోజు ధనవంతులుగా మనం ఉన్నామంటే, ఆరోగ్యంగా ఉన్నాము అంటే, నీవు ఎలాంటి స్వభావము కలిగినా ఈరోజు నీ పాపానికి రావలసిన జీతం వ్యాధి బాధ మరణ శిక్షలు తొలగించి కరుణ కటాక్షాలు నీకు ఇచ్చినాడు అంటే ఈరోజు ఆయన నీకు ఇచ్చిన పరిశుద్ధత ఆయన కృప. కనుకని సమస్త ప్రవర్తనలో మీరు పరిశుద్ధులగునట్లుగా మిమ్మలను మీరు పరిశుద్ధపరచుకొనండి. మిమ్మలను మీరే పరిశుద్ధపరచుకొనండి. ఎవరో వచ్చి మిమ్మలను పరిశుద్ధులుగా చేయరు. మీ ఎడల దేవుడు చేసిన మేళ్లను తలంచుకుని ఏ దేవుడేమన్నారు చెప్పండి? నీవు ఏ రీతిగా ఆయన బోధలు విన్నావో, ఎలా రక్షించబడ్డావో అది తలంచుకుని క్షణక్షణము కూడా నీవు మారు మనసు పొందు. క్షణక్షణము కూడా మారు మనసు పొందు. ఎలా ఉపదేశం పొందావో, ఎలా నీవు దేవుని సన్నిధిలో నిబంధన చేసావో, ఏ రీతిగా దేవుడు నీకు మరి ఆ అవకాశాన్ని, ఆ యొక్క ఆశీర్వాదాన్ని నీకు ఇచ్చాడో అది తలంచుకొని క్షణక్షణము నీవు మారు మనసు పొందు అని దేవుడు అంటున్నాడు. కనుకని క్షణక్షణము మారు మనసు అంటే క్షణక్షణము నిన్ను నీవు పరిశుద్ధ పరుచుకోవటం. నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకునే శక్తి నీకే దేవుడిచ్చాడు. చూడండి, యెహోషువ గ్రంథము 3:5 మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును కనుక, దేవుడు మీ మధ్య అద్భుత కార్యములు చేయును కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని. మీరు పరిశుద్ధపరచుకొనండి. దేవుడు మీ మధ్యలో గొప్ప కార్యం చేయాలని అని అనుకుంటున్నాడు. కనుక మిమ్మలను మీరు పరుచుకొనండి. కనుక దేవుడు మీ మధ్యలో గొప్ప కార్యం చేయాలని అనుకుంటున్నాడు. మీ మనస్సు మారాలి, మీ ఆలోచనలు మారాలి, మీ తలంపులు మారాలి. నీకున్న ఆస్తులు అనుసరించి
దేవుడు ఏమన్నాడు చెప్పండి, నేను పరిశుద్ధుడను గనుక సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండునట్లుగా మిమ్మలను మీరు పరిశుద్ధ పరుచుకొని మీకున్న ఆస్తులు అనుసరించి ప్రవర్తింపగా నేను పరిశుద్ధుడనై ఉన్నాడు కనుక పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని ప్రవర్తనలో మీరు పరిశుద్ధుడిగా ఉండండి. మీకున్న ఆశలు అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడనగా సమస్త ప్రవర్తనలో సమస్త ఆలోచనలో మిమ్మలను మీరు పరిశుద్ధపరచుకునండి. మన దేవుడు పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు, అపవిత్రులుగా ఉండటానికి కాదు, అపవిత్రమైన క్రియలు చేయటానికి కాదు. మన పిలిచింది ఎందుకు చెప్పండి, సమస్తమైన ప్రవర్తనలో మీరు పరిశుద్ధులుగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. కనుక మిమ్మలను మీరు పరిశుద్ధపరచుకునండి. ఎలా పరిశుద్ధపరచుకోవాలండి, దేవుని ఎదుట మీరు సమాధానం తెచ్చుకొనండి. ఏ విషయంలో నేరస్తులుగా రూపింపబడి ఏ విషయాలలో తప్పిదాలు చేసి ఉన్నారో కనుక ఆ విషయాలలో మిమ్మలను మీరు దేవుని ఎదుట మేము ఏం చేయమన్నారు చెప్పండి, సమాధానము తెచ్చుకోనండి. దేవుని స్తోత్రము, అలా అప్పుడే మీరు పరిశుద్ధులు అవుతారు. కనుక లేకపోతే నేను పరిశుద్ధుడని స్నానం చేసి తెల్లని వస్త్రాలు వేసుకుని మరి ఇక బయలుదేరి మనం బైబిల్ పట్టుకుని వచ్చేస్తే పరిశుద్ధులు కాలేము. కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలంటే దేవుడు అంటున్నాడు, నీ హృదయము నీ తలంపులు నీ ఆలోచనలు నీకున్న ఆశలను చెడ్డ వాటిని విడిచిపెట్టి పరిశుద్ధులుగా ఉండటకు అన్ని విషయాలలో మిమ్మలను మీరు పరిశుద్ధపరచుకునండి. దేవుని స్తోత్రము, హల్లెలూయా. దేవుడు మన దేవుడు శక్తివంతుడు. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు, ఈ లోకములో తన స్వరూపాన్ని మనకు కలగచేశాడు. ఈరోజు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి ప్రభు సన్నిధిలో మనలను మనము పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. లోకాసువార్తుడని ఆ గలతీలకు రాసిన పత్రిక 6:14 చూడండి. గలతీలకు రాసిన పత్రిక అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక, దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును సిల్వ వేయబడి ఉన్నాము. దేవుడే అక్కడ పౌలు గారు ఏమంటున్నారు చెప్పండి, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిల్వ యందు తప్ప మరి దేని యందును మీకు అతిశయించుట నాకు దూరమవును గాక. దేని యందు? యేసుక్రీస్తును బట్టి. ఈరోజు దేవుణ్ణి బట్టి మీరు అతిశయించండి. దేవుళ్ళు ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడుస్తుంటే శ్రమైనా వేదనైనా దుఃఖమైనా నేను నిలబడతాను, నేను నడుస్తాను. ఒకవేళ ఆ శ్రమలే మీకు వస్తే దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను, దీనిని బట్టి అతిశయిస్తున్నాను, ఆ దేవుడు నాకు తోడయ్యి ఉన్నాడు అని దాన్ని బట్టి అతిశయించండి. దేవుడు మీకు తోడై ఉన్నాడని లోకానికి మీరు ఏమన్నారు చెప్పండి, లోకము మీకు సిలువ వేయబడి ఉన్నది. కనుక యేసు ప్రభు అంటున్నాడు, నేను లోకానికి సిలువ వేయబడి ఉన్నాను, లోకము నన్ను చూడదు, నన్ను పలకరించదు, నన్ను ఏ విషయంలో కూడా నాకు సహకారిగా ఉండదు, లోకము నా స్నేహాన్ని కోరదు. లోకానికి నేను విరోధం, లోకము నాకు విరోధం. కనుకని ప్రభు సన్నిధిలో నేను సిలువ వేయబడి ఆయన ఆలోచన కలిగి ఆయన మనస్సాక్షి కలిగి ఉన్నాను అని పౌలు గారు చెబుతున్నారు. లోకాసువార్త చూడండి, లోకాసువార్త 24:46 వాక్యం.
క్రీస్తు శ్రమపడి క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మూడవ దినమున మృతులలో నుండి లేచిననియు మృతులలో నుండి లెగుసుననియు యెరూషలేము మొదలుకొని యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో సమస్త జనములలో ఆయన పేరట ఆయన పేరట మారు మనసును మారు మనసు పాపక్షమాపణయు పాపక్షమార్పణయు ప్రకటింపబడుననియు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది రాయబడి ఉన్నది ఈ సంగతులకు ఈ సంగతులకు మీరే సాక్షులు మీరే సాక్షులు ఇదిగో ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములలో నిలిచి ఉండుడని వారితో చెప్పెను కనుక యెరూషలేములో అక్కడ ఏమన్నారు చెప్పండి క్రీస్తు శ్రమపడి మూడవ దినమున లెగుసునని ఆయన ఏం చేశాడు చెప్పండి యెరూషలేము మొదలుకొని యెరూషలేము మొదలుకొని సమస్త జనములను ఆయన పేరట మారు మనసును మారు మనసు పాపక్షమాపణయు పాపక్షమార్పణ ప్రకటింపబడుననియు ప్రకటింపబడుసున్నది ఒక దినం వస్తుంది యేసుక్రీస్తు తప్పకుండా ఆయన మీ మధ్యలో చనిపోతాడు లేఖనముల ప్రకారంగా చనిపోయి మూడో దినాన లేపబడి మీ మధ్యలో ఆయన మరి ప్రతి ఒక్కరికి కూడా ఆయన సువార్త ఆయన సజీవుడైన దేవుడని ప్రకటింపబడే దినము ఒకరోజు మీ మధ్యలో వస్తుందని ఆయన తెలియజేశాడు ఆయన సజీవుడిగా ఉన్నప్పుడే నేను పాపాత్ముల చేతికి అప్పగింపబడి చనిపోతా మూడో దినాన తిరిగి నేను లెగుస్తానని చెప్పాడు అలాగనే ఆ తర్వాత ఏమన్నారు చెప్పండి ఆయన పేరట మారు మనసు పాప క్షమార్పణ ప్రకటించబడునని రాయబడి ఉన్నది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించని వారికి యేసుక్రీస్తు సువార్త ప్రకటింపబడును పాప క్షమార్పణ మారు మనస్సు మీకు అనుగ్రహింపబడును కనుక దేవుడు తన తండ్రి ద్వారా వాగ్దానం చేసినది మీకు మీ మీదికి పంపుస్తున్నాను మీరు పైనుండి శక్తి పొందుటకు పట్టణములోను నిలిచి ఉండండి వారికి చెప్పాను కనుక మీరు శక్తి నొందాలి అంటే తండ్రి వాగ్దానాలు మీ మీదికి రావాలి అంటే నా తండ్రి పంపగా నేను మీ మధ్యలో వచ్చున్నాను నా తండ్రి చిత్తమే నేను చేస్తున్నానని ప్రభు మన మధ్యలో తెలియపరిచాడు కనుక ఆయన పంపుతానంటున్నాడు ఆయన నా తండ్రి శక్తిని మీ మీదకి పంపుతాను అది పరిశుద్ధాత్మగా మీ మీదకి వస్తుంది కనుక మీరు శక్తి నొందుతారు పాప క్షమార్పణ మారు మనస్సు మీకు కలుగుతున్నది మీరు శక్తి పొందుతారు దేవుని స్తోత్రము హల్లెలూయా పాప క్షమార్పణ ప్రతివాడు యేసుక్రీస్తు నామమును ఒప్పుకొనినప్పుడు మీకేం కలుగుతుంది చెప్పండి పాప క్షమార్పణ మారు మనసు పొందుతారు దేవుని స్తోత్రము హల్లెలూయా కనుక యేసు ప్రభు మనకు ముందుగానే ఆయన ఈ సంగతులన్నీ కూడా తెలియజేశాడు కనుక మీరు మారు మనసు పొందండి ప్రతి దినము పొందండి ప్రతి క్షణము కూడా మిమ్మలను మీరు సరిచేసుకునండి అప్పుడు మీకు శక్తిని పొందుతారు నా కార్యములు చూస్తారు ఒకటో యోహాను చూడండి ఒకటో అధ్యాయము రెండో వచనం చూడండి అక్కడ ఆ జీవము ప్రత్యక్షమాయను ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము ఆ జీవము ఏమంటున్నారు చెప్పండి ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమై ఉన్న ఆ నిత్య జీవమును మేము చూచి నిత్య జీవమును మేము ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు జీవమును గురించి మేము సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము
నీకు మేము తెలియపరుస్తున్నాము. మాతో కూడా, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు, మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, మేము సూచిన దానిని, వినిన దానిని, వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మీకు మేము తెలియచేయుస్తున్నాము. మన సహవాసమైతే, మన సహవాసమైతే తండ్రితో కూడాను, తండ్రితో కూడాను ఆయన కుమారుడైన, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. యేసుక్రీస్తుతో కూడా ఉన్నది, ఉన్నది మన సంతోషము, మన సంతోషము పరిపూర్ణమౌటకై, పరిపూర్ణమగుటకై ఈ సంగతులను రాయిచున్నాను, ఈ సంగతులు రాస్తున్నాను అని ఆయన తెలియజేస్తున్నాడు. ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమాయను ఆ నిత్య జీవము మేము సూచి ఆ జీవమును గురించి ఇప్పుడు సాక్ష్యమిచ్చుచు దానిని మీకు మేము తెలియపరుస్తున్నాం. ఆ జీవమును తాకి చూశాం, ఆ జీవమును మేము కనులారా చూశాం, ఆ జీవాన్ని మన నిత్య జీవము కలిగిన దేవుడు సజీవుడై ఆయన పాదములు మేము తాకి చూశాం. కనుక ఆ తండ్రి మన కొరకు ఆయన కుమారుణ్ణి పంపి మన కొరకు ఆయన శ్రమపడి మరణించి మూడో దినాన లెగిసి ఆయన సజీవుడిగా లేపబడి ఉన్న ఆ జీవాన్ని, ఆ జీవాధిపతిని మనము మేము కనులారా చూశాము. ఆ శక్తిని మీకు మేము ఏమన్నా చెప్పండి, ప్రకటన చేయుచున్నాము, తెలియపరుస్తున్నాము. దేవుని స్తోత్రము. హల్లెలూయ. నమ్మిన వారికే రక్షణ, నమ్మని వారికి శిక్ష విధించబడుతున్నది. కనుక మన దేవుడు సజీవుడు, జీవము కలిగిన దేవుడు. కనుక జీవము కలిగిన దేవుడు మనకు సజీవుడు. కనుక ఆయన సన్నిధిలో మనం నివసించినప్పుడు శక్తి పొందుతాం, జీవము కలిగి ఉంటాం. కనుక మనము జీవము కలిగిన వారిగా ఉన్నాము. కనుక ఆయన తండ్రి కుమారుని యొక్క సావాసము కొరకు మనల్ని అందరినీ పిలుస్తున్నాడు. నా బిడ్డతో మీరందరూ సావాసము కలిగి ఉండండి. ఇప్పటి వరకు వేరు వేరు సావాసాలలో మీరు మోసగించబడ్డారు. నిత్య జీవము కలిగిన కుమారుని మీకు నేను సావాసముగా ఉండటానికి మీకు అనుగ్రహించి ఉన్నాను. దేవుని స్తోత్రము. హల్లెలూయ. కనుక మన దేవుడు శక్తివంతుడు. ఆయన మీకు ఏది తెలియపరుస్తాడో చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము చూడండి, 14 నుంచి చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనము పిలుస్తున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన, నేను నా తండ్రి వలన, నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ, వినిన సంగతులన్నిటినీ కూడా మీకు తెలియజేసిదిని, తెలియజేస్తున్నాను. నేను ఏవి ఆజ్ఞాపించి ఉన్నాను వాటిని మీరు చేసిన ఎడల దేవుడే అన్నాడు చెప్పండి. మీరు నాకు స్నేహితులయ్యారు, నాకు స్నేహితులు. నేను ఏయైతే మీకు ఆజ్ఞాపించానో, ఎలా నడుచుకోమని తెలియపరిచానో వాటిని మీరు చేసినప్పుడు మీరు మిమ్ములను నేను దాసులని పిలవకుండా స్నేహితులని పిలుస్తున్నాను. దాసులు అంటే ఏంటి చెప్పండి? అన్ని పనులు చేసేవారు, పనివారు. పనివారిని పిలవకుండా మిమ్ములను నా స్నేహితులుగా నేను భావిస్తున్నాను. కనుక మీరు నా తండ్రి ఏవి నాకు అప్పగించాడో వాటిని మీకు నేను తెలియజేస్తున్నాను. కనుక మీరు నా ఆజ్ఞలను మీరు గైకొనండి, నా ఆజ్ఞల ప్రకారముగా మీరు నడుచుకొనండి. కనుక దేవుని చిత్తాన్ని మీలో నెరవేరాలంటే, మీరు శక్తివంతులు కావాలంటే, మీలో గొప్ప కార్యాలు జరగాలంటే,
నా ఆజ్ఞల ప్రకారముగా మీరు నడుచుకొనండి. దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడిస్తే దేవుడు అంటున్నాడు, నువ్వు గొప్ప కార్యములు చూస్తావు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుకనే దేవుడు ఎంతో మనల్ని ప్రేమించాడు, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు అంటే నిన్ను బలపరచాలని, నిన్ను శక్తివంతుడిగా చేయాలని, నీ ఎడల ఎప్పుడు కార్యాలు చేస్తూ ఈ లోకానికి నిన్ను తెలియపరచాలి అని. దేవుడు నిన్ను నిన్ను పరిశుద్ధపరచుకో అంటున్నాడు. యోబు గ్రంథం చూడండి, చూడండి కాదు ఏమి కాదు యాకోబు పత్రిక 2:23 చూడండి. యాకోబు పత్రిక 2:23 అబ్రహాము దేవుని నమ్మెను, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అతనికి నీతిగా ఎంచబడెను, అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని కూడా అతనికి పేరు కలిగినంట. అబ్రహాము దేవుని నమ్మాడు. ఆయన ఒక అన్యుడు, దేవుని చేత పిలువబడి ఉన్నాడు. ఆయనకు దేవుడు అంటే ఏంటో తెలియదు. మట్టి బొమ్మలు అమ్ముకునేవాడు, మట్టి బొమ్మలను చేసి దేవుళ్ళుగా అమ్మినవాడు. అలాంటి వాడు దేవుడు పిలిచాడు, నమ్మాడు. జీవము కలిగిన దేవుని సన్నిధిలో తాను సాక్ష్యముగా నిలబడి ఉన్నాడు. నమ్మాడు కనుక దేవుని మాటను బట్టి నడుచుకున్నాడు. కనుకని అతను దేవుని యొక్క స్నేహితుడు. దేవునికి స్తోత్రము. ఎన్ని కార్యాలు చూసినా ఇంకా నీకు నమ్మకము లేదంటే నీవు ఎలా ఉన్నావు చెప్పండి. ఇంకా నీవు బలహీనుడువు, బలహీనురాలిగానే ఉన్నావు. కనుక ఇంకా నీవు మారు మనస్సు పొందకుండా, దేవుని మనస్సు తెలియకుండా, నిన్ను నీవు పరిశుద్ధపరచుకొనకుండా ఇంకా నీవు జీవిస్తున్నావండి, ఇంకా నీవు పాప ముసుకులోనే ఉన్నావు. కనుకనే దేవుడు అంటున్నాడు, ఆయన పరిశుద్ధ లేఖనములన్నింటినీ కూడా, ఆయన ఆజ్ఞలన్నింటినీ తెలియజేస్తున్నాడు ఈరోజు. కనుక అబ్రహాము దేవుని నమ్మాను, అది ఆయనకు నీతిగా ఎంచబడెను. అప్పుడు ఆయన దేవునికి స్నేహితుడాయను. దేవునికి స్తోత్రము. చూడండి అపోస్తలు, దేవునికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, ఇక్కడ ఉన్న మీ అందరికి నా వందనాలు. నా పేరు నవీను, మాది పాత్పాడు. నా భార్య మాకు పెళ్ళైన తర్వాత మామూలుగా జనరల్ సెక్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్తే తనకి నీటి బుడగలని ఏం చెప్పారు, నీటి బుడగలని ఏం చెప్తే స్కానింగ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే చోటకి రాశారు. అక్కడికి వెళ్తే గర్భసంచిలో చిన్న గెడ్డ ఉందని చెప్పారు. తర్వాత ఇక్కడ అమ్మగారికి అయ్యగారు చెప్పాము, ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాము. ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మగారికి అయ్యగారికి చెప్తే ఎలా అని అయ్యగారు ప్రార్థన చేశారు. చేసిన తర్వాత తిను అనుకుందంట నేను ఉపవాసమని ప్రార్థన చేస్తాను వచ్చే పౌర్ణమి నాటి నుంచి 7 వారాలని. అలా అనుకున్నాక 3వ వారంలోనే తిను కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత 3వ వారంలో మళ్ళీ స్కానింగ్ అని వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఆ బేబీ కింద చిన్న గెడ్డ అనేది ఉంది, ఆ గెడ్డ కూడా పెరిగితే చెప్పలేమని చెప్పారు. దాని తర్వాత అమ్మగారు అయ్యగారు ప్రార్థన చెప్తే అయ్యగారు ప్రార్థన చేశారు. 7.5-6 నెలల్లో మళ్ళీ స్కానింగ్కి వెళ్ళాము. స్కానింగ్కి వెళ్తే బేబీ బాగానే ఉంది, కింద గెడ్డ కూడా లైట్ పెరుగుతుందమ్మా, మరి డెలివరీ టైంలో ఇబ్బంది అయిద్దామని చెప్పారు. తర్వాత డెలివరీ టైంకి వచ్చేటప్పటికి ఆపరేషన్ పడాల్సి వచ్చిందని చెప్పారు. నొప్పులు వస్తున్నాయి ఆగిపోతున్నాయి. దాని తర్వాత డాక్టర్ గారు మరి ఎవరండి ఎలా అంటే అవన్నీ వచ్చి ఆపరేషన్ పడిద్దామా కంపల్సరీ అని చెప్పింది. మేము నార్మల్ డెలివరీ అని చెప్పి అలాగే ఉంచాం. ఒక రోజల్లా ఆ పేపర్ తీసుకొచ్చి చేతిలో పెట్టి బేబీ ఉమ్మనీరు తాగేసినా నాకు సంబంధం లేదు, మట్టు తిన్నా సంబంధం లేదని చెప్పేశారు. తర్వాత వీళ్ళ అమ్మగారు అయితే నీ డబ్బులు అని చెప్పి తీసుకొచ్చి ఆపరేషన్ చేయించారు. మగ పిల్లవాడు పుట్టాడు. దేవుడి గొప్ప సాక్ష్యం దీవించను గాక. నాన్నగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అన్నయ్య గారికి వందనాలు, ఇక్కడ ఉన్న మీ అందరికీ నా వందనాలు. నాకు పోయిన మనం రొట్టువీరుపు ఆరాధన అప్పటికి నాకు 4-5 రోజుల నుంచి జ్వరం వస్తుందన్నమాట. జ్వరం వస్తుంటే మామూలుగా టాబ్లెట్లు వేసుకుంటున్నాను, రొట్టువీరుపుకి వచ్చినప్పుడు పర్వాలేదు. అయితే
జ్వరం వచ్చింది కదా అని రొట్టె తీసుకోకుండా బయట కూర్చున్నాను. బయట కూర్చుంటే నా ఆత్మలో గద్దేస్తుంది అన్నమాట, నువ్వు రేపు నెలకు నువ్వు ఉండవు, ఈ నెల పోగొట్టుకో మాకు అని గద్దేస్తుంది. అదేంటి అలా అనిపిస్తుంది అని చెప్పేసి, అంటే బలహీనంగా ఉంది ఇంకా అలా మా అంతరాత్మలో అలాగ అనిపిస్తుంది. అనిపిస్తుంటే సరే తీసుకుందాం అని చెప్పి ప్రార్థన చేసుకొని వచ్చి శరీరం తీసుకున్నాను. ఇంకా తర్వాత జ్వరం తగ్గలేదన్నమాట. ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళినాక జ్వరం మళ్ళీ వచ్చింది. ఇంకా అలాగలాగూ బాగా బలహీనం అయిపోయి ప్లేట్లెట్స్ అంటే హృదయ భాస్కర్ గారి దగ్గర చూపించుకుంటున్నాను. చూపించుకుంటున్నప్పుడు ఆయన బాగా బ్లడ్ టెస్టులు రాశారు. ఇక అప్పటికి 10 రోజులు అవుతుంది. ఇక తర్వాత ఆయన చూసి ఇంకా నా వల్ల కాదు, మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోండి అన్నారు. అప్పటికి చాలా వరకు డౌన్ అయిపోయినాయి. ఇంకా చాలా ఇబ్బందిగా అంటే ఇక మరణం ఎలా ఉంటుందో అనేది అంతవరకు వెళ్ళాను. ఎందుకంటే జ్వరం వచ్చింది అని హాస్పిటల్కి, అంతకుముందే మా ఫ్రెండ్ వాళ్ళు అన్నయ్య హాస్పిటల్కి జ్వరం వస్తుందని ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళాడు. ఇంకా తిరిగి రాలేదన్నమాట, అక్కడే చనిపోయారు. ఇంకా మామూలుగా హాస్పిటల్ తర్వాత ప్లేట్లెట్స్ పడిపోయినాయి, శాంతం పడిపోయినాయి. ఆ జ్వరంతో ఎంత అంటే అసలు చనిపోతానని చాలా భయం వేసింది. ఇంకప్పుడు అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయమని అడిగాను అన్నమాట. అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినాక మళ్ళీ ప్లేట్లెట్స్ పెరగడం మొదలుపెట్టినాయి. దేవుడు సజీవుడిగా నన్ను ఇక్కడ ఉంచాడు. మళ్ళీ నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతాలు ఎన్నో చేశాడు. పిల్లల గురించి సన్నిధికి వచ్చాము మేము. పిల్లల గురించి సన్నిధికి వచ్చినాక దేవుడు నాకు 3 పిల్లల్ని ఇచ్చాడు. పిల్లలు కూడా ఇప్పుడు 3 పిల్లలు, 2 బాబులు, 1 అమ్మాయి. దేవుడు మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు అన్నమాట. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఇక్కడ ఉన్న వారందరికీ నా వందనాలండి. నాకు జకరియాకి ఇద్దరికి డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. డెంగ్యూ ఫీవర్ వచ్చిన కొత్తలో అండి మా ఇద్దరికి జ్వరం వచ్చింది. ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారండి. జాయిన్ చేశాక బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టారు. డెంగ్యూ ఫీవర్ వచ్చిన కొత్తలో అండి. బ్రెయిన్ మలేరియా, డెంగ్యూ ఫీవరు రెండు కలిపి వచ్చినాయండి. రక్త కణాలు చాలా ఫాస్ట్ మీద తగ్గిపోతున్నాయి. గంటలో అనేటప్పటికి చాలా త్వరగా తగ్గిపోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ నుంచి వేరే హాస్పిటల్కి మార్చండి అన్నారు. డాక్టర్మ్మ కూడా పెద్ద డాక్టర్మ్మ దగ్గరే చేయించుకున్నాము. ఇంక డబ్బులు వేస్ట్, అమ్మా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, బతికితే మీ వారు లేకపోతే లేదు అని చెప్పారు. సరే అని మమ్మీ వాళ్ళందరూ, మమ్మీ మా ఆడపడిచే ఉండేవారు, ఇంక సరే గవర్నమెంట్ హాస్పిటల్కి నైట్ మీద తీసుకొని వెళ్ళారండి. అప్పటికే చాలా డబ్బులు ఖర్చు అయినాయి. సరేనని వెళ్ళే దారిలో జకరియా నేను అయితే ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారేమో అనుకున్నాము, కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము అన్నారు. ప్రభా మేము సజీవులుగా బతికుంటే నీ సాక్షులుగా ఉంటాము అనుకున్నాము. అయ్యగారికి అమ్మగారికి అయితే ప్రార్థన చేయమని కూడా మేము ఫోన్ చేసి చెప్పలేదు, ఇలా బాగాలేదని కూడా చెప్పుకోలేదు. కానీ మామూలు ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నప్పుడే వాళ్ళిద్దరూ వచ్చి నించుని మాకు ప్రార్థన చేసినట్టు దేవుడు దర్శనం ఇచ్చాడు. అదేవిధంగా మా తోటకోల ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అయ్యగారికి అమ్మగారికి తెలిసి అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తెల్లవారి 1 టాబ్లెట్ ఇస్తే ఇద్దరికి జ్వరం తగ్గిపోయిందండి. దేవుడి గొప్ప మహిమ, అయ్యగారు అమ్మగారు ప్రార్థన అంత గొప్పగా ఉంటుంది. అదేవిధంగా అంత ఫాస్ట్మే జ్వరం తగ్గకూడదు అని చెప్పి తెల్లవారులు పడుకోకుండా ఉంచారు. అప్పుడు అయ్యగారు అమ్మగారు దర్శనం కూడా వచ్చిందండి. శవాల బండి వస్తుందండి. శవాల బండి వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళిపోవడానికి వస్తే, లేదు లేదు వీళ్ళు తెల్లని వస్త్రాలు వేసుకొని ఉన్నారు, వీళ్ళు కాదు ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకొని వెళ్దామని చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్ళారండి. మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచారు. అమ్మగారు అయ్యగారు ప్రార్థన వల్ల, ఆయన శక్తి వల్ల, ప్రభు సన్నిధి బలం వల్ల మేము ఇప్పటికీ సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉన్నామండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను కాక.